మీ రైతు హృదయం కార్యక్రమంలో ఇప్పుడు సంక్షిప్త సమాచారం. రోహిణి కార్తె ముగిసి మృగశిర కార్తె సమీపించడమే తరువాయి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పొలం పనులు జోరందుకున్నాయి. ఇప్పటికీ ఖరీఫ్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించిన జిల్లా వ్యవసాయ శాఖ అమలుకు సిద్ధంగా ఉంది. జిల్లా సాధారణ సాగు విస్తీర్ణం 547,625 ఎకరాలుండగా గత ఏడాది సాగైంది 480,555 ఎకరాలే. ఈ ఏడాది వర్షాలు ఆశాజనకంగా కురుస్తాయన్న వాతావరణ శాఖ సూచన మేరకు 621,988 ఎకరాల్లో సాగు విస్తరణకు చర్యలు చేపట్టారు. కాలం కలిసొచ్చి కర్ణాటక నుంచి మంజీరా నదికి వరదలొస్తే సింగూరు ప్రాజెక్టు జల కళను సంతరించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా 294,351 ఎకరాల్లో పత్తి సాగులోకి రానుందని అంచనా వేశారు. పోయిన సంవత్సరం 28,088 ఎకరాల్లో సాగైన వరి ఈసారి 51,761 ఎకరాలకు విస్తరించనుంది. ఇక అపరాల విషయానికొస్తే 63,913 ఎకరాల్లో కంది, 35,602 ఎకరాల్లో పెసర, 25,288 ఎకరాల్లో మినుము సాగవనున్నాయి. ప్రధాన వాణిజ్యం పంటైన చెరకు 53,644 ఎకరాలు, 1381 ఎకరాల్లో పసుపును రైతులు పండించనున్నారు. 43,908 ఎకరాల్లో సోయాబీన్, 38,459 ఎకరాల్లో మొక్కజొన్న, 11,853 ఎకరాల్లో జొన్న, 336 ఎకరాల్లో సజ్జ పంటలు పెట్టనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళిక రూపొందించారు. తదనుగుణంగా 13,000 క్వింటాళ్ల రాయితీ వంగడాలను సిద్ధంగా ఉంచామని జేడీ బి నరసింహరావు రైతులకు పిలుపునిచ్చారు. 2019 ఖరీఫ్ సీజన్లో సంగారెడ్డి జిల్లాలో 220,000 సాధారణ విస్తీర్ణం ఉండగా ఈ యొక్క ఖరీఫ్లో 251,710 హెక్టర్లో వివిధ పంటలు సాగు అవుతాయని అంచనా వేయటం జరిగింది. దీనికి అనుగుణంగా వరి 20,947 హెక్టర్లలో, అదేవిధంగా కాటన్ పత్తి 119,120 హెక్టర్లలో మరి పంటలు, అలాగనే పప్పుధాన్యాలు మన ఇది మొదలైనటువంటి పంటలు సాగు అవుతాయని మేము ఎస్టిమేట్ చేయటం జరిగింది. దీనికి కావలసినటువంటి విత్తనాలన్నింటిని కూడా మేము రాయితీ మీద తెప్పించడం కూడా జరిగింది. ఇప్పటివరకు 18,965 క్వింటాల విత్తనాలని రాయితీ మీద ఇప్పించడానికి తెప్పించాం. దీంట్లో జీలుగ, జనుము, అలాగనే వరి, సోయాబీను, అంతే మిగిలిన పప్పుధాన్యాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా దాదాపు 56 మన 26 మండలాల్లో అన్ని చోట్ల కూడా ప్యాక్స్ ద్వారా కానీ మన గ్రోమోర ద్వారా సెంటర్లో కొనుగోలు కేంద్రాలు లేకపోతే అమ్మక కేంద్రాలను ఏర్పాటు చేసుకొని మీ సేవ ఆన్లైన్ ద్వారా విత్తనాలు అమ్మటానికి సిద్ధం చేశాము. రైతులు ఎక్కడ కూడా మరి విత్తనానికి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పత్తి ప్యాకెట్లు దాదాపు 500,000 ప్యాకెట్ల వరకు కూడా రైతులకు అందుబాటులో ఉంచి ఆధీకృత విత్తన డీలర్ల ద్వారా రైతులకి ఇచ్చేటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ఎరువుల విషయంలో ఎటువంటి మరి కొరత లేకుండా ఉండేటందుకు గాను ముందస్తు ప్రణాళికతోటి మాకు ఈ సంవత్సరం అంటే ఈ వానాకాలం వరకు సెప్టెంబర్ వరకు మనకు కావాల్సిన 98,919 మెట్రిక్ టన్నులను అంచనా వేసుకొని వాటిని మంత్ నెలవారీగా సప్లై ప్లాన్ ప్రకారం తెప్పించి రైతులకు అందుబాటులో ఉంచడానికి ప్రయత్నాలు జరిగాయి. వీటిలో 50% మార్కెట్ ద్వారా, 50% ఎరువులను ఆధీకృత ఎరువుల డీలర్ల ద్వారా అమ్మటానికి సిద్ధం చేయటం జరిగింది. ముఖ్యంగా యూరియా 36,089 మెట్రిక్ టన్నులు, డిఏపి 12,299 మెట్రిక్ టన్నులు, ఎంఓపి 15,223 మెట్రిక్ టన్నులు, అలాగే కాంప్లెక్స్ ఎరువులు 28,239 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పి వాటిని 7,072 మెట్రిక్ టన్నుల్లో మనందరం కూడా ఈ మంత్ వారీగా నెల వారీగా ఫేజ్డ్ మేనర్లో ఈ జిల్లాకు తెప్పించుకొని రైతు సోదరులందరికీ కూడా ఎక్కడ ఎరువులు ఇబ్బంది లేకుండా ఉండేటట్లు చేయడం జరిగింది. ఈ సీజన్లో సంగారెడ్డి జిల్లా సాధారణ విస్తీర్ణాన్ని అదనంగా 30,000 ఎకరాలకు పెంచి ప్రణాళికలు సిద్ధం చేశారు. జిల్లా సాధారణ సాగు విస్తీర్ణం 2,20,000కు గాను
2,51,710 ఎకరాలకు పెంచారు. 98,919 మెట్రిక్ టన్నుల రాయితీ ఎరువులను విడతల వారీగా విక్రయించేందుకు సన్నాహాలు చేసినట్లు జేడీ తెలిపారు. అదేవిధంగా విత్తనాల విషయంలో ఇంటర్నల్ స్క్వాడ్స్ కూడా వేయటం జరిగింది. ఒక డివిజన్ నుంచి ఇంకో డివిజన్కి ఏడీఎల్ని కూడా ఇవ్వటం జరిగింది. వాళ్ళు ప్రతి మండలంలో ఉన్నటువంటి విత్తన డీలర్లు కానీ ట్రాన్స్పోర్టర్స్ కానీ లేకపోతే గోడౌన్స్లో కానీ ఎక్కడన్నా సరే ఫేక్ సీడ్ ఉన్నట్లయితే దాని మీద నిఘా ఏర్పాటు చేసి వాటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడా కూడా నకిలీ విత్తనాలు ఉన్నట్లయితే అక్కడ ఉన్నటువంటి గ్రామాలలో ఉన్న మా వ్యవసాయ విస్తరణ అధికారులను అలాగే ఏడీఎస్ను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. సమాచారం మరి ఉన్న వెంటనే ఆ సమాచారాన్ని జిల్లా స్థాయికి చేరుకునే వరకు కూడా మరి ప్రయత్నాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా రైతు సమన్వయ సమితి సభ్యులను కూడా ఈ నకిలీ విత్తనాల అమ్మకదారులను పై నిఘా ఉంచి వాళ్ళ ఎప్పటికప్పుడు సమాచారం మరి అధికారులకు తెలియజేసే విధంగా మేము చేయటం జరిగింది. అదేవిధంగా జిల్లా స్థాయిలో ఒక టాస్క్ ఫోర్సు ఏడీఏ గారు జేడీ ఆఫీస్ నుంచి, అదేవిధంగా డిఎస్పీ క్యాడర్ నుంచి, డిఎస్పీ పోలీస్ నుంచి, డిఎస్పీ సిఐఎల్ నుంచి కూడా ఒక టీముగా ఏర్పాటు చేసి వారు ఎక్కడైతే అనుమానంగా ఉందో విత్తనాలు అమ్ముతున్నారో అనేది తెలిసిన వెంటనే అక్కడికి వెళ్ళి ఆ విధమైన వాళ్ళ మీద చర్య తీసుకొని అవసరమైతే 420 కేసెస్ పీడీ చట్టం కూడా పెట్టేటట్లుగా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. కావున రైతులు ఎక్కడా కూడా అభద్రతా భావానికి లోను కాకుండా మంచి విత్తనాలు అధీకృత విత్తన డీలర్ నుంచే కొనుగోలు చేయాలని, విత్తనాలకు ఎటువంటి కొరత లేదని ఈ సందర్భంగా సంగారెడ్డి రైతు సోదరులందరికీ కూడా తెలియజేస్తున్నాము. వ్యవసాయ అధికారుల అంచనాలపై జిల్లా రైతు సంఘాల నాయకులు మండిపడుతున్నారు. గత 8 నెలలుగా జిల్లాలో లోటు వర్షపాతం కొనసాగడం వల్ల చెరువులు, కుంటలు అన్నీ ఎండిపోయాయి. జిల్లాకే ఆయువు పట్టైన సింగూరు ప్రాజెక్టులో నీటి మట్టం పడిపోవడం వల్ల కాల్వల ద్వారా సాగు నీరివ్వలేని దుస్థితి నెలకొందని రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. లోటు వర్షపాతం కారణంగా నిరుడు ఉమ్మడి జిల్లాలో 67,605 ఎకరాలు పడావుగానే ఉంది. ప్రస్తుతం నల్లవాగు సహా అక్కడక్కడా నీళ్లున్న చెరువులు, బోరుబావుల కింద మాత్రం మోస్తరుగా ఏరువాక పనులు కొనసాగుతున్నాయి. ఇక ఈ వారంలో జోరుగా వర్షాలు పడకపోతే మాత్రం ఖరీఫ్ సీజన్ ఓ నెల రోజులు ఆలస్యం కావటం ఖాయం. వ్యవసాయ అనుబంధ రంగాల్లో సమస్యలతో రణానికి పరిష్కారాల సమాహారం రైతులు దాన్ని సంప్రదించాల్సిన మా చిరునామా.